ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ దశలో పలు పురుగులు కంది పంటకు ఆశించే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల శనగపచ్చ పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పురుగుల వల్ల తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. దీని నివారణకు సత్వరమే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. అపరాలలో ముఖ్యమైన పంట కంది. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు రైతులు. ముఖ్యంగా కందిని ఏకపంటగానే కాక అంతర పంటగానూ సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ దశలో శనగపచ్చ పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. తొలి దశలో నివారించగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. శనగపచ్చ పురుగు ఆశించినట్లు గుర్తిస్తే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ప్రస్తుతం మనం కందిని చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా రైతులు అందరూ కూడా మనకు ప్రస్తుతం పూత కాత దశలో కూడా మనకు రావడం అనేది చూసుకోవడం జరుగుతుంది. అయితే చాలా వరకు ఈ పూత కాత దశలో మనం వచ్చేసరికి రైతులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలలో మనకు ఈ శనగపచ్చ పురుగు అనేది కూడా చాలా వరకు కూడా మనం అన్ని చోట్ల కూడా గమనించడం జరుగుతుంది. సో ఒక్కసారి కనుక దీన్ని మనం చూసుకున్నట్లయితే ఈ పురుగు వచ్చేసి కూడా ముఖ్యంగా మనకు లేత కొమ్మలపైన, అదేవిధంగా పువ్వు మొగ్గలపైన, అదేవిధంగా పిందెలపైన కూడా మనకు అంటే పసుపు రంగు రంగులో ఉన్న గుడ్లను విడివిడిగా పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గుడ్ల నుంచి వెలువడిన చిన్న లద్దె పురుగులు కూడా తొలుత మనకు పువ్వు మొగ్గలోనికి విచ్చుకొని వెళ్ళి గోకి తీయడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత దశల్లో మనకు లోపలికి ఆ మొగ్గలను కూడా చీల్చుకొని తర్వాత దశలో ఎప్పుడైతే కాయ మనకు ఏర్పడినప్పుడు ఆ కాయలోకి మొత్తం తలను కూడా మొత్తం కూడా చొచ్చి తర్వాత శరీరాన్ని కూడా మనం బయట కూడా ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా అందులో వండుకుంటూ కూడా మొత్తం కాయలోపల ఉన్న గింజలు కూడా మొత్తం తీయడం చేసి ఆ కాయను కూడా మొత్తం కూడా మనకు నష్టం చేసి దాన్ని డొల్లగా చేయడం చేస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే చాలా వరకు కూడా మనకు కాయలో ఉన్న గింజలు కూడా మొత్తం నష్టమైపోయి రైతుకు కూడా మనకు ఎలాంటి దిగుబడి కూడా వచ్చే అవకాశం కూడా ఉండదు. ఆశించిన కాయలు కూడా మనకు ముఖ్యంగా మనకు గుండ్రటి రంధ్రాలు ఎందుకు చేస్తుంది అంటే ముఖ్యంగా ఆ రంధ్రాల ద్వారానే మనకు ఆ శరీరాన్ని బయట పెట్టేసి లోపల తల పెట్టేసి కూడా దానిలోపల డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఆ విధంగా మనకు దాని యొక్క సింప్టమ్స్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ పురుగు యొక్క ఆర్థిక నష్టపరిణతి స్థాయి తెలుసుకోవడానికి ముఖ్యంగా మన ఎకరానికి 4 లింగాకాశ బుట్టలు కూడా పెట్టుకోవడం చేయాలి. సో దాని ద్వారా చాలా వరకు కూడా మనకు ఆ లింగాకాశ బుట్టల ద్వారా కూడా మనకు పురుగు యొక్క ఉధృతి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ మొగ పురుగు అనేది కూడా చాలా వరకు ఆ బుట్టలు పడిపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు కూడా ఎలాంటి పురుగు మందులు లేకుండా కూడా మనకు పురుగు యొక్క ఉధృతిని కూడా దాని యొక్క సంతృప్తిని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కూడా మనకు విధిగా ఎకరానికి 4 లింగాకాశాల బుట్టలు పెట్టుకోవాలి. మనము ఎకరానికి ఒక 8 నుంచి 10 పక్షి స్థావరాలు కనుక పెట్టుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకి పక్షుల ద్వారా కూడా మనకి ఏంటంటే దీని యొక్క సమస్య కూడా మనకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లింగాకాశ బుట్టలతో పాటు కూడా మనం ఎకరానికి 8 నుంచి 10 టీ ఆకారం షేప్లో ఉన్న పక్షి స్థావరాలు కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా మనకు తొలి దశలో ఒకవేళ కనుక గుడ్ల దశలో కనుక దీని యొక్క గమనించినట్లయితే మనకు తొలి దశలో వేప నూనె 1500 ppm 5 ml/L కానీ వేపగింజ కషాయం 5% అది NSKE కానీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా దీని ద్వారా కూడా మనకు పురుగు ఉధృతి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఒకవేళ కనుక అప్పటికి కూడా ఉధృతి తగ్గని పరిస్థితిలో మనకు అందుబాటులో ఉండే ఎసిఫేట్ 1.5 grams కానీ లేకపోతే మనకి ఇండాక్స కార్బో 1 ml కానీ లేకపోతే మనకి కినాల్ ఫస్ట్ 2 ml కానీ పిచికారు చేసుకోవాలి. అప్పుడు కూడా తగ్గినట్లయితే ఉధృతి కనుక ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మనకు స్పైనసైడ్ 0.3 ml కానీ ఎమామెక్టా బెంజోయిడ్ 0.5 grams కానీ లేకపోతే క్లోరంటరిపల్ 0.3 ml కానీ లేకపోతే థయోడికార్బో 1.5 grams కానీ లేకపోతే లాంబ్డా సైలెత్రినో 1 ml కానీ లేకపోతే క్లోరంటరిపల్ ప్లస్ లాంబ్డా సైలెత్రినో 0.4 ml పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా పురుగు ఉధృతి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. శనగపచ్చ పురుగును రసాయన ఎరువులతోనే కాకుండా జీవరసాయనాలను ఉపయోగించి నివారించవచ్చు. అయితే ఏ మందు ఏ మోతాదులో వాడాలో శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం. అదేవిధంగా మనకు జీవరసాయనాల్లో భాగంగా ముఖ్యంగా మనకు అందుబాటులో ఉండే మనకు బ్యాసిలస్ నుంచి కూడా అలాంటి ద్రవాలను కూడా ఎకరానికి 300 grams పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా పురుగు ఉధృతి తగ్గిపోయే అవకాశం ఉంది. ఎలకవరప్ప NPV ద్రవణాన్ని అంటే ఎకరానికి కనుక 200 larval ఈక్వలెంట్ కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ వైరస్ ద్వారా కూడా మనకు పురుగు ఉధృతి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు మెకానికల్ ప్రాక్టీసెస్ ముఖ్యంగా మనకు ఎక్కడైతే కనుక ఉధృతి కనుక బాగా ఉన్నట్లయితే అప్పుడు ఒక పట్ట వేసుకొని కూడా చాలా వరకు కూడా మనకు ఈ కందిని కనుక ఒకసారికి గట్టిగా కనుక దులిపినట్లయితే చాలా వరకు కూడా ఈ లద్దె పురుగులు కూడా ఆ పంటలో కూడా మన ఈ పట్టలు కూడా పడిపోయి కూడా వాటిని సులువుగా మనం చేయితోటి తీసి నాశనం చేయడానికి కూడా ఒక మంచి
సులువైన పద్ధతి. చాలా వరకు కూడా మనకు ఈ శనగపచ్చ పురుగు నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇవన్నీ యాజమాన్య పాత్రలు సమ్మర్ లోతుకులతో పాటు కూడా అన్ని యాజమాన్య పద్ధతులు పాటించట్లయితే చాలా వరకు కూడా మనకు తగ్గించే అవకాశం ఉంటుంది. మళ్ళీ కంది పంటను సాగు చేయాలనుకునే రైతులు శనగపచ్చ పురుగు తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. అంతేకాదు, గత పంట అవశేషాలు లేకుండా లోతు దుక్కులను చేసుకుంటే శనగపచ్చ పురుగును నివారించేందుకు ఆస్కారం ఉంటుంది. కందిలో ఎరపంటగా, బంతి రక్షక పంటగా మొక్కజొన్నను సాగు చేసుకుంటే అధిక దిగుబడులను తీసేందుకు వీలుంటుంది.